అవసరతను బట్టి పోషిస్తున్న విధానం బట్టి ఆయనకి మనస్ఫూర్తిగా వందనాలు చెల్లుతాం. నిన్ను స్తోత్రించడము మాకెంతో మంచిది. నిన్ను స్తుతిస్తుండగానే మాకెంతో తేలికనిస్తున్నావు, మాకెంతో ధైర్యాన్నిస్తున్నావు. స్తుతుల పైన ఇశ్రాయేలు చేయు స్తోత్రముల పైన ఆశీయుడు అయి ఉండే దేవుడు అయ్యా, ఈరోజు మీరు గమనించాలండి, మనం చేస్తున్న స్తోత్రాల పైన ఆయనకి అంగీకారం ఉన్నట్లయితే, ఇంపుగా ఉన్నట్లయితే ఆయన మన మధ్యలో ఆశీనుడు అవుతాడంట. హల్లెలూయా. ఈరోజు దేవుని ఆశి, దేవుడు మన మధ్యలో ఆశీనుడు కావాలి అని అంటే యథార్థమైన ఆరాధన, విరిగి నలిగిన హృదయముతో చేసే ఆరాధన, ఎటువంటి కపటము లేని ఆరాధన, ఎటువంటి లాభాలు చూసుకుంటూ చేసే ఆరాధన వద్దండి. దేవునికి యథార్థముగా నిజంగా తగని వాడను, తగని దానను, నన్ను ఇంతగా ప్రేమించడానికి నాకు అర్హత లేదు అన్నవారు ఉంటే గట్టిగా హల్లెలూయా చెప్తారండి. హల్లెలూయా. అగద సముద్రము రాత జాలనిది, నది ప్రవాహము ముంచి వేయనిది. అగద సముద్రము రాత జాలనిది, నది ప్రవాహ